ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూలతో దూసుకుపోతున్న విషయం తెలిసింది. కాగా సినిమా రిలీజ్ రోజున చాలా మంది ట్రేడ్ అనలిస్టులు కానీ రివ్యూవర్స్ కానీ సినిమాను చూసి కేవలం మాస్ ని కోరుకునే వారికి మాత్రమే సినిమా అని, సినిమాలో పూరి జగన్నాథ్ పైత్యం ఎక్కువైందని ఇలా నానా మాటలు అనేసి సినిమాకు కేవలం 2.5 స్టార్ కి అటు ఇటుగానే రేటింగ్ ను ఇచ్చేశారు. కానీ ఇది మొదటి నుంచి పూర్తి మాస్ మసాలా సినిమాని చెబుతూనే వచ్చాడు పూరి జగన్నాథ్. రిలీజ్ అయిన సమయంలో కూడా ఒక కమర్షియల్ మూవీస్ ని చూసినట్లే చూడమని కోరగా, రివ్యూవర్స్ అలాగే కొందరు ట్రేడ్ మాత్రం సినిమాను మిగిలిన క్లాస్ మూవీస్ తో కంపేర్ చేసి చూసారో లేక పర్టికులర్ గా కావాలని ఇందులో మైనస్లు వెతకడం మొదలు పెట్టారో తెలియదు, కానీ సినిమాలో అనేక లొసుగులు ఉన్నాయని, పూరి జగన్నాథ్ ఎటు నుంచి ఎటో కథను తీసుకెళ్లారని, కొన్ని మైనస్ పాయింట్లు కావాలని వెతికేసి సినిమాకు కేవలం 2 స్టార్స్ to 2.5 స్టార్ రేటింగ్ కి అటు ఇటుగానే ఇచ్చారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 2 రోజుల్లోనే బిజినెస్ లో 70% వరకు వెనక్కి రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు హోల్డ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ రేంజ్ లో హోల్డ్ చేస్తున్న ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ను కంప్లీట్ చేసుకుని లాభాల బాట కూడా పట్టడం ఖాయమని చెప్పవచ్చు. దాంతో సినిమాను విమర్శిస్తున్న వారికి, సరిగ్గా సినిమాను చూసి రివ్యూ వెళ్ళని వారికి ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చిందని చెప్పవచ్చు. ఫైనల్ గా లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారగా, రామ్ కెరీర్ లో మొదటి 40 కోట్ల షేర్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం అయితే ప్రస్తుతానికైతే పుష్కలంగా ఉందని, వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని బట్టి సినిమా మార్కును అందుకుంటుందో లేదా అనేది చెప్పగలమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.